కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు గైరాజరయ్యారు. ఎన్నికల కోడ్ ముగిసినా అధికారులు మాత్రం ఎన్నికల మత్తు వీడలేదు. ప్రజావాణి 5 శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఈ ప్రజావాణికి 17 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా కేవలం 5 శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారని మండల తహసీల్దార్ బాలశంకర్ తెలిపారు. ఇట్టి విషయంపై తహసీల్దార్కు వివరణ కోరగా వివిధ శాఖల అధికారులు ఇంకా ఎన్నికల హంగామల నుండి బయటికి రాలేదేమో అని వివరణ ఇచ్చారు. ఎందుకంటే శుక్రవారం ఇస్తా, సోమవారం ఇస్తా, మంగళవారం ఇస్తా, కృష్ణపురం మాట ఎవరు మీది? ఇది ఊరు బీర్కూరు. పట్టవారు కలిసింది ఇప్పటివరకు? పట్టవారు కలిసింది. కలిసింది ఏమన్నాడు మరి? ఇవాళ సర్టి ఇటుకు రమ్మాట, ఇటుకు వచ్చింది. వచ్చిందా మరి పట్టవారు? రాలేదు, కృష్ణపురం అన్నాడు. కృష్ణాపురం భర్త మగపిల్లలు లేరు, భర్త లేడు, ఎక్కడ తిరుగుతాం అనవసరంగా. వారం 10 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడు, ఆ వీరపురం పోయిండు, కృష్ణపురం పోయిండు, ఇదే చెప్తున్నారు. గ్రామ పంచాయతీకి వెళ్తే అక్కడ సీక్రెట్ సార్ లేడు, ఆయన ఏమో టూర్కి వెళ్ళిండంట. ఇక్కడనేమో ఈసారి లేడు. ఇప్పుడు మేము 10కి వచ్చినాం, 2:30-3 గంటలు అవుతుంది వచ్చి. వేరే వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఇప్పుడు వస్తాడు, గంటకు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, ఇప్పుడు 7:30 ఏమో. ఆడికి పోయితే ఆడలేరు, ఈడికి వస్తే ఇడలేడు. మేము ఇక తెలంగాణలో మేము ఎవరికైనా అడుగుతాం సార్, ఎక్కడ తిరుగుతాం చెప్పండి. మాతో ఏం తిరిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆడి మనుషులకి ఇట్లా తెలంగాణలోకి ఈడ ఆడ ఇప్పుడు 3 సార్లు ఆడిపోయినా, 3 సార్లు ఇడికి వచ్చినాం. ఇదే ఊరు మాది బీర్కూరే. ఈనాటి ప్రజావాణి కార్యక్రమానికి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి చేసిన అధికారులు, అంటే ఎంపీడీ ఆఫీస్ నుంచి వాళ్ళ సూపరింటెండెంట్, తర్వాత ఎంఏ మండల అగ్రికల్చర్ ఆఫీసర్, తర్వాత ఏఈ ఎలక్ట్రిసిటీ అండ్ మన పిహెచ్సి బీర్కూర్ వాళ్ళు అటెండ్ అయ్యారు. ప్రజలైతే మనకి ఇప్పటికీ ఏమీ ఇంకా రాలేదు. ఏమొచ్చినా మేమందరికీ న్యాయం చేయాలి, అంటే సత్వర చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. రెండవది ఎక్కువ సంఖ్యలో రావడానికి ట్రై చేయాలని ప్రజలు మీ ద్వారా కోరుతున్నారు. మిగతా డిపార్ట్మెంట్ ఎందుకు రాలేదు సార్? మిగతా డిపార్ట్మెంట్ నేను అనుకుంటున్నాను ఇంకా వాళ్ళకి ఇంకా ఎలక్షన్ అయిపోయి ఇంకా వెళ్ళి ఇలా రాలేదేమో. ఇంకా మనకు ఉన్న కాడికి పిలిపించినాం మనం, వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇంటిమేషన్ చేస్తాం. జెపి కౌంటింగ్ కూడా అయిపోయిన తర్వాత హాలిడే కూడా వచ్చింది నిన్న సండే వచ్చింది. దీనిపై మీరు ఏమంటారు? వాళ్ళని పిలిపించి మళ్ళీ ఒకసారి మేము మొన్న పిలిపిస్తే వీళ్ళు వచ్చారు, వీళ్ళకి కూడా అది లేకపోతే నెక్స్ట్ కూడా అందరు రావడానికి అందరు పిలిపడానికి ట్రై చేస్తాం. ప్రతిసారి ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి, అంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వస్తలేరు అన్నట్టు? లేదు, ఎవరు అట్లాంటి వస్తే కనుక డెఫినెట్లీగా మేము వాళ్ళ డిపార్ట్మెంట్ అయ్యే ఐఆర్ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది.